Okay friends, ఇప్పుడు ఇది Epson L6190 printer. ఇది వచ్చేసి మనకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ బాక్స్ వచ్చేసి ఫుల్ అని చూపిస్తుంది మనకు. దీని సర్వీస్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ముందే నేను ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకోసం కొద్దిగా జూమ్ చేస్తాను నేను పిక్చర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నీట్గా చెప్తుంది, ద మెయింటెనెన్స్ బాక్స్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ సర్వీస్ లైఫ్, యూ నీడ్ టు రిప్లేస్ ఇట్ అని చెప్పేసి అడుగుతుంది మనకు. ఇక్కడ మనం నెక్స్ట్ కొట్టే కూడా ఒకటి, నో రిమైండర్ టు మీ లేటర్, ఎస్ రీప్లేస్ మీ నౌ, ఎస్ రీప్లేస్ మీ నౌ కొడితే ఇప్పుడే మనం మార్చాలి. ఇది కొట్టినా కూడా మనకేం వర్క్ అవ్వవు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. సో మళ్ళీ మనం ఏది కొట్టినా కూడా ఇదే వస్తుంది అనమాట. చూడు చూసారా, ఎర్రర్ మళ్ళీ ఇదే వస్తుంది. సో మనం ఇది మార్చిన వరకు పోదు ఫ్రెండ్స్. ఇది ఇలా మార్చామని కొట్టాము కూడా మళ్ళీ ప్రాసెసింగ్కి వెళ్తుంది, మళ్ళీ సేమ్ అదే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, సోర్ కొంచెం తీసేద్దాం అండ్ డేటా కేబుల్ కూడా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ వేస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది చూసారా, ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం అలా మెల్లగా ఓపెన్ చేసుకుంటే ఇంకా కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. ఇలా మెల్లగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ముందు అయిపోతుంది, దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా బయట తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు చిప్పు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, కనబడుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిప్ అనేది మనం దీన్ని రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని రీప్లేస్ చేసుకోవాలంటే ముందుగా మనం ఒకటి కొత్త చిప్ అనేది ఉండాలి మన దగ్గర. సో నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న చిప్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం. ఫస్ట్గా దీన్ని రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ చిప్ను. చూడండి ఫ్రెండ్స్, ఈ చిప్ను చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి, లేకపోతే బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఈ చిప్పుకు ఇక్కడ ఒక లాకు అండ్ ఇక్కడ ఒక లాకు, ఇక్కడ హోల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇది వచ్చేసింది మనకు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఏదైతే కొత్తది ఉందో ఈ కొత్త వాటిని దీనిలో ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది బ్రేక్ అయిందంటే మాత్రం మనకు అది ఎందుకు పనికిరాదు ఫ్రెండ్స్. సో కాబట్టి కొద్ది జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకే ఇప్పుడు జాగ్రత్తగా కూర్చుంది ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ మనం ఇన్సర్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసేయాలి. ఇన్సర్ట్ చేసాము. డన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కాఫీ ఏదైనా ప్రింట్ చేసుకున్నాం అనుకోని చూసారా, ఇప్పుడు ప్రింట్ అవుతుంది మనకు. సో అలా ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, సో మనకు ప్రింట్ కూడా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మరి.